What's up guys and come back to Trigger YT channel. So guys, ఈ రోజు అయితే మనం అయితే జంబుల్ స్కై బ్లాక్ అనే ఒక మ్యాప్ అయితే ఆడబోతున్నాం అన్నమాట మైన్క్రాఫ్ట్ లో. సో గైస్ ఇప్పటి నుంచి అయితే మనం అయితే వ్యూస్ అయితే కంటిన్యూస్ గా చేస్తానే ఉందాం. ఎందుకంటే లాస్ట్ టైం చాలాసార్లు ఎవరు సబ్స్క్రైబ్ చేయడం పోవడం వల్ల మళ్ళీ నేను అయితే ఆపేశాను. సో షేర్ అయితే ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తాయి. మీరు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ వచ్చేసి ఆల్లో పెట్టుకోండి. ఇప్పటి నుంచి అయితే పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ ఎపిసోడ్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ నేనైతే నోట్స్లో కూడా రాసుకున్నాను ఏమేమి ఎపిసోడ్స్ రావాలని. సో ఓకే గైస్, మనమైతే వీడియోకి పోదాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికీ. సో గైస్ ఇప్పుడైతే మనం అయితే కాస్త చుట్టుపక్కల మొత్తం ఏమనేదో చూద్దాం. సో ఇటు ఏదో చూస్తుంది ఓకే అండ్ ఇక్కడ ఓ అమ్మ పెద్దలు అయ్యే ఉంది గైస్ నెదర్తో అండ్ ఇటైతే ఐస్ ఉంది అది అండ్ పైన ఇది అమ్మో నిద్ర అంత పెద్ద అసలు వెళ్ళగలుగుతాం గైస్ అసలు ఈ ఎపిసోడ్లో అని మీకు డౌట్ రావచ్చు. వెళ్ళలేము గైస్ ఎందుకంటే ఇంకా ఎపిసోడ్స్ చాలానే ఉన్నాయి మన సర్వర్కి వచ్చి. వామ్మో ఇది ఇంత పెద్దగుంది. ఓకే ఇక్కడ చెస్ట్లో ఏముందో చూద్దాం ఒకసారి. ఓకే ఓ పంప్కిన్ పై దిస్ ఇది ఫుడ్ ఫాస్ట్గా అయిపోతుంది అనుకుంటా గైస్ చూద్దాం. అండ్ ఇక్కడ షీప్ అయితే ఉంది బ్లాక్ షీప్ కాకపోతే వైట్ షీప్ అది బ్లాక్ షీప్ కదా సారీ. ఓకే సో ఇప్పుడైతే మనం పైకి వెళ్ళడానికి ఫస్ట్ ఇక్కడ ఒక బ్లాక్ తీసుకుందాం. ఎప్పుడైనా మీరు ఇట్లాంటివి చేయండి ఒకవేళ మీ దగ్గర ల్యాండ్ ఉంటే పక్కన వాటర్లో పడేటప్పుడు జస్ట్ ఏం లేదు ఇలా కింద ఒక బ్లాక్ అయితే పెట్టుకోండి. సో లైక్ ఇప్పుడు నేను పెట్టాను కదా సో అలా పెట్టి దీనిపైకి అయితే వెళ్ళండి. చూసారు కదా నేను ఏదైతే చేస్తున్నా అలా చేస్తే మీకు కూడా అంటే ఎలా అంటే వాటర్లో బ్రేక్ చేయడం బదులు ఇది ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. అండ్ ఇది అక్కడ పెట్టాలి డట్ బ్లాక్ అక్కడ పెట్టాలి కాకపోతే ఇక్కడ పెట్టద్దాం కదా. ఓకే మనం అండ్ ఇప్పుడైతే మనం బేసిక్ టూల్స్ అవన్నీ చేసేసుకుందాం. పైన అయితే ట్రీస్ ఉన్నాయి ఇది ఎక్కేసి వెళ్ళిపోదాం వైన్స్ ఎక్కేసి. సో పైకి అయితే వెళ్దాం పదండి. సో ఈ వుడ్ అయితే కట్ చేద్దాం. సో ఈ వుడ్ కట్ చేసి మనమైతే బేసిక్ టూల్స్ అయితే చేసుకుందాం. సో పదండి గైస్ ఫాస్ట్గా చేసి. సారీ గైస్ ఫాస్ట్ ఫుడ్ కొద్దిగా మంచిగా రాలేదు స్టక్ అయింది కొద్దిగా లాగైంది. ఓకే ఇప్పుడైతే ఫస్ట్ మనము ఫోర్ అంటే మొత్తం ప్లాన్స్ తీసుకొని ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసేసుకుందాం. అండ్ స్టిక్స్ ఇప్పుడు స్టిక్స్ ఒక 8 చేసుకుందాం ఎందుకంటే 4 టూల్స్ కావాలి నాకు. ఓకే ఇప్పుడైతే మనము సో స్వాడ్ యాక్స్ పికాక్స్ షవల్ అయితే చేసేసుకున్నాం. సో ఇప్పుడైతే మనం ఒక చెస్ట్ కోట్ చేసుకుందాం మన స్టోరేజ్ కోసం. సో ఈ వుడ్ ఉంది కదా దీన్ని మనం యాక్స్తో కట్ చేద్దాం. ఓకే సో కట్ చేసేసి ఎక్కడైపోతే ఓకే దొరికింది గైస్. ఇప్పుడైతే మనము దీంతో మనమైతే ఒక చెస్ట్ అయితే చేసేసుకుందాం. సో చేసుకొని స్టోరేజ్ అయితే చేసుకుందాం దాంట్లో మొత్తం స్టోర్ చేసుకుంటే. సో తర్వాత ఇంకా మనం ఒక హౌస్ చిన్న హౌస్ బిల్డ్ చేసుకోవాలి గైస్ దీంట్లో ఎందుకంటే ఎక్కువ ఉండదు. సో ప్లేస్ వచ్చేసి కానీ చేద్దాం పెద్ద హౌస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే సో చెస్ట్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో మనము స్టిక్ ప్లాంక్స్ పెట్టేద్దాం అండ్ అవి ఆర్డర్లో పెట్టేసుకొని ఇంకా మనమైతే ఇక్కడ స్టోన్ ఉంది కదా దీన్ని మైన్ చేద్దాం. సో ఓకే అండ్ ఇక్కడ ఓ ఇక్కడ ఐస్ ఉంది గైస్ అంటే మన స్నో బయోమ్ ఉంది అండ్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు కాదు కాకపోతే ఒక సెకండ్ ఎపిసోడ్ అలా అప్పుడు వెళ్దాం ఇప్పుడు వద్దు మనకి. సో ఇవన్నీ ఎప్పుడన్నా ఎక్స్ప్లోర్ చేద్దాం అవన్నీ. ఓకే ఫస్ట్ అయితే మనము ఇక్కడ ఉన్న స్టోన్ ఇవన్నీ అయితే తీసేసుకుందాం. స్టోన్ తీసేసుకొని సో ఫర్నేస్ అండ్ స్టోన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అయిపోదాం గైస్. అప్గ్రేడ్ అయిపోయి మనమైతే ఈ ఎపిసోడ్లో మినిమం ఒక డైమండ్ ఉన్నా లేకపోతే ఏమన్నా ఎక్స్ప్లోర్ చేయడానికన్నా ట్రై చేద్దాం. ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే మొత్తం చేసేసుకుందాం మైండ్. ఓకే సో ఓకే గైస్ ఇప్పుడైతే మనమైతే స్టోన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అయిపోయాం అండ్ ఫర్నేస్ కూడా అయితే చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఈ కిందకి అయితే వెళ్దాం నిద్ర పోయా. ఓ ఇక్కడ ఎయిర్ ఉంది గైస్ మైన్ చేద్దామా. ఓకే మైన్ చేసేద్దాం. సో మనకి ఎట్లాగో స్టోన్ టూల్స్ ఉన్నాయి కాబట్టి మైన్ చేసేద్దాం. సో ఎంత వస్తుంది అనుకుంటున్నా గైస్ నేనైతే ఒక 6 వస్తుంది అనుకుంటున్నా ఎయిర్న. సో ఎంత వస్తుందో చూద్దాం. అండ్ 6 అయితే 6 కంటే ఎక్కువ ఉన్నాయి గైస్ షర్ట్ మనమైతే కనిపెట్టలేకపోయాం కానీ మీరైతే కామెంట్ సెక్షన్లో నాకైతే కామెంట్ చేయండి. సో చూద్దాం మీరు ఎంతవరకు గెస్ చేసి ఉంటారో. ఓకే సో మనకైతే 12 ఐరన్ అయితే వచ్చింది. ఓకే సో నో చీటింగ్ గైస్ మీరైతే. ఓకే ఇప్పుడైతే మనము పైకి అయితే వెళ్దాం మళ్ళీ షవెల్ యూజ్ చేసి షవెల్ ఓకే షర్ట్ షవెల్ యూజ్ చేయకుండా మనం పైకి వెళ్ళిపోతున్నాం గైస్.
సో ఏం కాదులేండి. అండ్ ఈ వే అయితే ఇలానే వస్తాం, మనము మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేయకూడదు, ఎందుకంటే కావాలి మళ్ళీ. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం అయితే కొద్దిగా వుడ్ అయితే మైన్ చేద్దాం, ఎందుకంటే మనకి కావాలి, ఎందుకంటే మనమైతే ఫర్నేస్లో పెట్టి బర్న్ చేయబోతున్నాం కాబట్టి. సో మనమైతే కోల్ అయితే లేదు, కోల్ మళ్ళీ వెళ్ళి మైన్ చేసుకొని రావాలి. ఫస్ట్ అయితే వుడ్ తీసుకొని మనం అయితే పెట్టేద్దాం. సో వుడ్తో మనము చేయొచ్చు చార్కోల్, కాకపోతే ఎందుకు అవసరమా ఇప్పుడు వుడ్ పెడితే అయిపోతుంది కదా. సో ఓకే, 19 వుడ్ అయితే పెట్టేశాను. ఓకే, అండ్ ఈ వుడ్ కూడా మనం చెస్ట్లో పెట్టేసుకున్నాం. ఓకే, సో ఈ ఐరన్ రెడీ అయ్యేలోపు ఇటు ఇక్కడ పైకి అయితే వెళ్దామా. ఇక్కడ బాగుంది కదా, ఎందుకు ఇక్కడ మనము హౌస్ బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది, అంటే ఫ్లాట్ చేసుకొని ఏరియాని. ఓకే, సో చేద్దామా వద్దా చెప్పండి గైస్. గైస్ నాకు ఒక ఐడియా వస్తుంది, ఇక్కడ కార్పెట్స్ పెట్టి వేని ఒక డిఫరెంట్ వేలో చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సరే ఫస్ట్ అయితే మనము బ్లాక్స్ చేద్దాం. సో బ్లాక్స్ కార్పెట్స్ కూడా వస్తాయా? ఓకే, కార్పెట్స్ మనము 3 అవి బ్లాక్స్ పెడితే వస్తాయంట గైస్. కార్పెట్స్ ఓకే, మనమైతే ఫస్ట్ ఈ కార్పెట్స్ ఉంది కదా, సో ఇవైతే ఇక్కడ పెట్టేద్దాం. బాగుంది కానీ ఒక్కటి గైస్, ఈ కార్పెట్స్ని తీసేద్దాం. మనమైతే ఏం చేద్దామంటే గైస్, సో ఈ బ్లాక్స్ కూడా మనమైతే స్నో బ్లాక్సే పెట్టేద్దాం గైస్. ఏమంటారు మీరు అయితే చెప్పండి, స్నో బ్లాక్సే పెట్టేద్దాం ఇది కూడా. సో వస్తుంది మనకి. అండ్ ఓకే, ఈ కూడా బ్లాక్స్ అయితే తీసేసి సో మనమైతే వెళ్దాం అక్కడికి. సో ఓకే వెళ్ళి ఇప్పుడైతే మనము ఫస్ట్ బ్లాక్స్ క్రియేట్ చేయాలి. ఒకటే వస్తుందండి. సరే ఇప్పుడైతే మనము అక్కడికి వెళ్దాం, అక్కడ ఇంకా స్నో బ్లాక్స్ అయితే ఉన్నాయి కదా, అవి మనం తీసుకుందాం. ఓకే, ఈ స్నో బ్లాక్స్ ఇవన్నీ తీసేసుకొని అక్కడ వే అయితే క్రియేట్ చేద్దాం. ఇక్కడ వద్ద వే అక్కడ క్రియేట్ చేద్దాం, ఎందుకంటే అక్కడ బాగుంది కాబట్టి. సరే ఇప్పుడైతే మనం ఈ బ్లాక్స్ ఉన్నాయి కదా, సో వీటిని అయితే ఇక్కడ అయితే పెట్టాలి. సో ఓకే, ఇప్పుడైతే మనము ఇక్కడ కార్పెట్స్ అయితే పెట్టేద్దాం 4. కానీ ఇవి డైరెక్ట్ కలిసిపోతాయి గైస్, ఏం కాదు మనకి హైట్ కావాలంతే జస్ట్. సో ఓకే, సో ఇప్పుడైతే ఇక్కడ ఓకే పెట్టలేం లేండి, వెళ్ళలేండి, ఇక్కడ తట్టు అయితే పెట్టేద్దాం. సో ఇప్పుడైతే పైకి వెళ్దాం. ఇప్పుడు మనము చుట్టూ అంటే ఇక్కడ ఏముంది, ఓ పిల్లజర్ అవుట్ పోస్ట్ గైస్, చూద్దాం పదండి పిల్లజర్ అవుట్ పోస్ట్ని. మనమైతే చూసేసి సో నెక్స్ట్ పని అయితే చూసుకున్నాం. నూనో ఈ బెర్రీస్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి గైస్. సో ఓకే మనమైతే వెళ్దాం. మష్రూమ్ బయోమ్ అండ్ ఇది నేను ఏమంటారు గైస్, సన్ఫ్లవర్ని తెలుగులో పొద్దు తిరుగు పువ్వు కదా. ఓకే సారీ. ఓకే, సో ఇప్పుడైతే ఇది మష్రూమ్ బయోమ్, ఇది మనకి మైన్క్రాఫ్ట్ అంటే నార్మల్ వరల్డ్ ఉంటుంది కదా, దాంట్లో నిజంగా చాలా రేర్, అది ఎక్కువగా దొరకదు. రేర్ అంటే రేర్ అంతే, చెప్పలేము మాటల్లో చెప్పలేము రేర్ అని. ఓకే, సో పైకి అయితే వెళ్దాం. బామ్ము ఈ వెయిన్స్తో వెళ్ళలేకపోతున్నాను, అరే యార్ మళ్ళీ పడ్డా. ఓకే సరే ఇటు నుంచి ట్రై చేద్దాం, అరే పడుతూనే ఉన్నాయి ఇందాక నుంచి. ఒకసారి మళ్ళీ ట్రై షిట్, బట్ నెవర్ గివ్ అప్ గైస్. మళ్ళీ అయితే మనమైతే ట్రై చేసేద్దాం. సో ఈసారి బాగా ట్రై చేద్దాం. ఓకే వెళ్దాం పైకి. అండ్ నౌ ఇటు నుంచి అయితే వెళ్దాం, నుంచి ఇక్కడ ఈ బ్లాక్ తీసేసి వెళ్ళి ఈ పక్కకి పక్కకి వెళ్దాం. ఓకే యా, ఇక్కడికైతే వచ్చేసాం ఏదో ఇది. ఓకే అక్కడ ఉంది, ఎస్ కరెక్ట్ ల్యాండింగ్ గైస్. ఇప్పుడైతే మనము సో పైకి వెళ్దాం. సో పైన చెస్ట్ ఉంటుంది, కింద ఏముండదు, కింద జస్ట్ అటు ఇటు తిరగడానికి తప్ప ఏముండదు. కానీ వ్యూ మాత్రం బాగుంది గైస్, ఇక్కడ నుంచి ఇదే మన హౌస్ చేసుకోవచ్చు, అంటే పిల్లగారు అవుట్ పోస్ట్ని తీసేసి మన హౌస్ అయితే చేసుకోవచ్చు. కానీ తీసేసే ముందు నాకు ఆ స్పానర్ కావాలి కాబట్టి తీసుకుందాం, ఎందుకంటే ఎక్స్పీ కోసం. సో మనం ఫుల్ టూల్స్కి అప్గ్రేడ్ అయ్యి మనం ఎండర్ డ్రాగన్ చంపాలి కాబట్టి. సో ఓకే స్పానర్ అక్కడే ఉంది. అండ్ వుడ్, క్యారెట్, పొటాటోస్, వీట్, యారోస్, ఇంకా ఎంచాంటింగ్ బాటిల్ కదా దీని ఏమంటారు, యా బాటిల్ ఆఫ్ ఎంచాంటింగ్ యా. అండ్ ఇది ఎవరిది గైస్, పిల్లేజర్దా రావేజర్దా, ఏమో మీరైతే కాస్త క్లియర్గా చూసి నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ ఓకే, సో గైస్ మీరైతే అసలు ప్లీజ్ లైక్ షేర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది మాత్రం మర్చిపోకూడదు, తొందరలో మనకైతే 100 సబ్స్క్రైబర్స్ అయిపోవాలి.
100 సబ్స్క్రైబర్స్ అయిపోయాక డైరెక్ట్ మనకి 500 సబ్స్క్రైబర్స్, దాని నుంచి డైరెక్ట్ ఇంకా 1000 సబ్స్క్రైబర్స్కి అయితే వెళ్ళిపోవాలి గైస్. ఇది మీ టార్గెట్ అన్నమాట. నిజంగా ఇప్పుడు నుంచి అయితే అసలు డిలే చేయను, చాలాసార్లు చెప్పా అంటే డిలే చేయను అని, కానీ ఇంట్రెస్ట్ పోతుంది. ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదని ఇంట్రెస్ట్ పోతుంది. ఓకే, ఇప్పుడైతే ఇప్పుడు నుంచి అయితే పక్కా గైస్, ఇప్పుడు నుంచి రియల్గా చేసేస్తా. కానీ ఒకటి ఏంటంటే గైస్, నేను కొత్త ఛానల్స్ కూడా పెడుతున్నా, కానీ కొత్త ఛానల్స్లో ఎక్కువ చూడట్లేదు గైస్ ఎవరు. క్యూబ్ వీడియోస్ పెట్టాల్సి వస్తుంది, ఇంకా క్యూబ్ వీడియోస్ పెట్టుకుంటా చేస్తున్నా. నేనైతే చాలా గేమింగ్ మూడు చేసా ఇప్పటికీ, ఒక్క దాంట్లో కూడా సక్సెస్ కాలే. అంటే ఇంకా చాలాసార్లు చేస్తే సక్సెస్ అవుతాం కాదనట్లే. కానీ ఇప్పుడైతే ఈ బొక్కలోకి వెళ్దాం, తర్వాత మాట్లాడదాం అవన్నీ. బొక్కలోకి అయితే వెళ్దామో. షట్, బా మనోడికి దెబ్బలు తగులుతూనే ఉంటాయి గైస్. ఇప్పుడు మైన్క్రాఫ్ట్లో దెబ్బలు తగులుతూనే ఉంటాయి. సో ఓకే, ఓ ఆ కేవ్లోకి వెళ్దామా? అంటే అది కేవో కాదో నాకు తెలీదు, వెళ్ళి మైన్ చేసుకోవడానికి. ఎందుకంటే ఎట్టాగో మనం అక్కడి నుంచి మైన్ చేసుకునే బదులు కేవ్లోకి వెళ్ళి మైన్ చేసుకుందామయ్యా.